Hi, hello, welcome to ABN Digital Special. Jailu Sikshalaku Sambandhinchi Kendram Kotta Rules Teesukochindi. Amallo Unna 1894 1900 Nati Chattala Badalu Marina Kalamana Paristhitulaku Anugunanga Kotta Namuna Chattanni Rupandinchinatlu Kendram Perkondi. దీనిని రాష్ట్రాలు స్వీకరించి అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ నమూనా చట్టంలో మొత్తం 21 అధ్యాయాలు ఉన్నాయి. జైళ్లలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఖైదీల ప్రవేశం, బదిలీ, బయటకు పంపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్గీకరణ, అత్యంత ప్రమాదకరమైన ఖైదీల నుంచి సమాజాన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా ట్రాన్స్జెండర్ ఖైదీల విషయంలో చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల గురించి వివరించారు. ఖైదీలందరినీ ఒకే రకంగా చూడకుండా సివిల్ ఖైదీలు, క్రిమినల్ ఖైదీలు, శిక్షపడ్డ ఖైదీలు, అండర్ ట్రయల్స్ ఇలా పరు రకాలుగా విభజించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నమూనా చట్టంలో ప్రతిపాదించింది. దీంతోపాటు ముఖ్యంగా జైల్లో మొబైల్ ఫోన్లు వాడుతూ పట్టుబడిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రతిపాదన రూపొందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలు, సందర్శకులు లేదంటే అధికారులు ఎవరైనా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినట్లయితే ఈ శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేసింది. నిషేధిత వస్తువులను ఆధీనంలో ఉంచుకున్నా, ఉపయోగించినా, జైల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా లేదంటే ఉన్న వాటిని తొలగించేందుకు సహకరించినా, ఖైదీలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించినా శిక్ష విధించాలని పేర్కొంది. అలాగే ఇతర నేరాలను ప్రోత్సహించిన వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, 25,000 జరిమానా విధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనా చట్టాన్ని మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2023ని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. జైలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పదే పదే నేరాలకు పాల్పడే వారికి 3 ఏళ్ల శిక్ష విధించే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరిచారు. ఖైదీ ఇప్పటికే అనుభవిస్తున్న శిక్షా కాలానికి అదనంగా దీన్ని చేరుస్తారు. ఒకవేళ జైల్లో ఏవైనా ఇతర నేరాలకు పాల్పడితే వారికి తొలుత ఒక హెచ్చరిక జారీ చేస్తారు. జైలు అధికారి సంబంధిత ఖైదీకి వ్యక్తిగతంగా హెచ్చరించడంతో పాటు శిక్షల పుస్తకంలో అతని జైలు జీవిత చరిత్రలో నమోదు చేస్తారు. ఇలాంటి వారికి క్యాంటీన్ సౌకర్యం, ఇతరాత్ర వినోద సౌకర్యాలను నెలపాటు ఆపేస్తారు. సంపాదించుకున్న క్షమాభిక్ష కాలాన్ని రద్దు చేస్తారు. నెల రోజుల పాటు సందర్శకులను అనుమతించబోరు. నెల రోజుల పాటు ప్రత్యేక సెల్లో నిర్బంధిస్తారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. కీప్ వాచింగ్ ఏబిఎన్.